శంకర్ గారి విషయ సంస్కారం. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మట్టి ప్రాంతం కానీ, విశాఖపట్నం జిల్లాలో ఉన్న మట్టి ప్రాంతం కానీ, గత 40-50 సంవత్సరాలుగా కూడా రెండు పంటలు ఒక పంట కూడా సాగు చేసుకోవడం అవకాశం లేదు. కాళ్ళ కింద ఏలేరమ్మ గోదారమ్మ పాడుతున్నా, నెత్తి మీద తాండవమ్మ పాడుస్తున్నా, కాళ్ళు కొడుకోవడానికి కానీ స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేకుండా ఆ నీళ్లు విశాఖపట్నం పెడుతున్నాయి పరిసర కోసం. ఓకే, వెళ్ళని వాళ్ళు కానీ వాటర్ బోర్డ్ తూర్పుగోదావరి విశాఖపట్నం పెట్టిన జిల్లా ప్రాంతం ఏమైపోతాయి ప్రజలు. సో స్వతంత్రం వచ్చింది ఏడైనా సరే ఏ ప్రభుత్వం కూడా దీని మీద పట్టించుకోలేదు, చేయలేదు. అలాంటిది పెద్ద సహసాగరంతో ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాలకి ఏలేరు కాలువ కాండవారి జలాలు అనుసంధానం చేస్తే బ్రహ్మాండంగా సాగునీరు తాగుని బ్రహ్మాండం ఉంటుంది, చాలా మేలు జరుగుతుంది. ఏ పర్పస్తో కాండవారి జిల్లా కట్టారు ఆ పర్పస్ మీరు నమ్మండి మై ఫ్రెండ్స్. సిన్స్ 22 ఇయర్స్ తాండవ డ్యామ్ ఫుల్గా, అది ఫుల్గా అన్నప్పుడు ఏ రకంగా వస్తుంది నీటి కిందకి ఎండిపోతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని దృష్టి తీసుకొని వెళ్ళి మనం వారిని ఉద్యప్తారు ఆ మహానుభావుడు సాయం చేస్తాయి నేను మర్చిపోతుంది అని నేను ఇన్నేళ్ళుగా తీసుకుని ఆ పేపర్లో అయిపోతుంది ప్రప్రదంగా ఉంది. ఈ పెద్దలు మన నర్సీపట్నం ఎమ్మెల్యే గారు శంకర్ గణేష్ గారు రాడు, ఎందుకంటే ముఖ్యంగా శంకర్ గణేష్ గారు, దాశ రాజా గారు, భరత్ పూర్ణచంద్ర ప్రసాద్ గారు, గొల్లబాబు గారు, ఏరేదండి కూడా దీనికి సంబంధించిన ఎమ్మెల్యే సార్ వీరిని పట్టుకొని వీరి సహాయ శాఖ సీఎం గారిని కలుసుకొని ఇది విజ్ఞప్తి చేసి శాంక్షన్ చేసుకున్న ఆశతో మీరు తిరిగవండి. ఆ దశలో అమోఘంగా మహానుభావులు ఈయన చేసిన కృషి కానీ, దాక్షిత్యరాజు గారు అయితే నాణమూర్తి గారు అందరూ అసెంబ్లీ అవ్వడం కష్టమవుతుంది, మనం ఇద్దరం వెళ్తాం, సీఎం గారు అసెంబ్లీస్ కలిసేద్దామని చెప్పి మేము వెళ్ళడం అప్పటికి సారి వీడిపడ్డాయి, పూర్ణచంద్ర ప్రసాద్ గారు వీడిపడ్డాం. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా మొత్తం మా విద్యాపతి చూసి శాంక్షన్ చేసి కృషిడన్నాడు. సో సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారు, సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏది కూడా చేయాల కానీ చేశాడు. నేను చూశాను నేను చేస్తాను నేను ఏమైతే చెప్పాడైనా అది ఇంప్లిమెంట్ చేశాడు సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దశలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు మన శంకర్ గణేష్ గారు కలిసి గణేష్ నేనేం చేయాలి కానీ మా తాండవ ప్రాజెక్టు శాంక్షన్ చేయించాలి ఎన్నోసారి అది నాకు తెలుసు, నాకు ఈయన చెప్పలా. కాబట్టి నేను సభాముఖంగా వారిని ధన్యవాదాలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే దాక్షిత్యరాజు గారు ఎంతో కృషి చేశారు, ఆయన ధన్యవాదాలు. మా భరత పూర్ణచంద్ర ప్రసాద్ గారు, మా బాబురాలు వీళ్ళందరూ ధన్యవాదాలు. వీరందరితో పాటు ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ రావాలి రావాలి ఆస్తు వ్యవసాయ శాఖ మీద అనుభవాన్ని